అందరికీ నమస్కారం. మాకు ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్న వాహనం వెంట కొన్ని గుర్తు తెలియని వాహనాలు వెంబడిస్తున్నాయని, అలాగే ఆయన నివాసం స్థలం వద్ద కూడా కొంతమంది అనుమానాస్పదంగా సంచరిస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారని మాకు సమాచారం అందింది. కాబట్టి మేము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మా పవన్ కళ్యాణ్ గారికి మీరు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎలాగో రక్షణ లేదు అని చెప్పి వైజాగ్లోకి జరిగిన ఘటనతోనే తెలిపింది. దయచేసి మీరైనా మా పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని నిరూపించుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలినా కూడా మేము ఎవ్వరం కూడా ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేయాల్సి వస్తుంది. దయచేసి ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సమయం ఇది. పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా వీర మహిళల మీద ఉంది. మీకు చేత కాకపోతే చెప్పండి, వీర మహిళలంతా కూడా ఇల్లు వదిలేసి రోడ్ల మీదకు వచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి ఆయన కాపాడుకుంటాం. జై హింద్.